నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, పంచాయతీరాజ్, మున్సిపల్తో సహా 7 కీలక బిల్లులకు ఆమోదం. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై శాసనమండలిలో వాడివేడి చర్చ. గ్యాస్ సిలిండర్ల పథకం పారదర్శకంగా అమలు చేస్తామని మంత్రులు వెల్లడి. మహిళలపై అత్యాచారాలు జరిగితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. నిర్భయ చట్టం ఉండగా దిశ చట్టం ఎందుకు తీసుకువచ్చారు? హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు 2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు 2024 తదితర 7 కీలక బిల్లులకి ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకువచ్చిన బిల్లు సమ ఆమోదం తెలిపింది. అలాగే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు 2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు 2024 బిల్లుల్ని శాసనసభ ఆమోదించడం జరిగింది. అలాగనే సంఘం సవరణ బిల్లు 2024ని శాసనసభ ఆమోదించింది. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు. అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అవునన్నవారు అధికం కాబట్టి ప్రతిపాదన ఆమోదించబడినది బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ ఉందండి. రెండవ క్లాజ్ మొదటి క్లాజ్ ది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లా అమెండ్మెంట్ బిల్ 2024 బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్న అధ్యక్ష డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యాక్ట్ 1986 సవరణ తీసుకోవడానికి ప్రధాన కారణం అధ్యక్ష, ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో బోర్డు సభ్యులుగా ఉండడానికి సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సహకార సవరణ బిల్లు 2024 ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, బెక్ టు మూవ్ ఫర్ లీవ్ టు ద ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ బిల్ 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఇష్యూ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల సవరణ బిల్లు 2024 ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను సముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అవునన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించబడింది. సమావేశం ఇంతటితో ముగిస్తుంది. తిరిగి రేపు అంటే 19 నవంబర్ 2024న ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభిస్తాం. నమస్కారం. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు కొనసాగుతూ ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ పదే పదే ప్రశ్నలు వేశారు. ఆయనకు మంత్రి నాదెండ్ల పయ్యావుల గట్టిగా బదులిచ్చారు. అద్భుతమైన కార్యక్రమం తీసుకువచ్చినందుకు ప్రతిపక్ష సభ్యులు తట్టుకోలేకపోతున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందజేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరికి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అడ్వాన్స్ గా మేము ఈ 3 గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో 2 సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే 2 సిలిండర్లు వస్తాయి ఆ నెంబర్ తో మరంతే కదా. కాదండి, బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ March 31, 2025. March 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం 2 పథకం కింద బుక్ చేసుకోవచ్చు.
అంటే అదే సార్ మంత్రి అంటే మంత్రి గారు చెప్పిన ప్రకారము మంత్రి గారు చెప్పిన ప్రకారం నా కలుగుతుంది నా తాడు అభిప్రాయం కాదు సార్ మంత్రి గారు సమకిచ్చిన సమాచార ప్రకారము మార్చి 31st వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నారు సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది వచ్చే మేళ 31 ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం పులిపెద్దగా అమలు జరుగుతుంది అనేది మీ తరపు అంటేనే అంటేనే చెప్పండి అంటే అంటేనే కాదు సార్ దయచేసి చైర్మన్ గారికి అర్థం అవ్వాలి ఎందుకంటే కావాలని అనుమానం సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ప్రతి 4 నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో 3 గ్యాస్ సిలిండర్లోని అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్సంప్షన్ తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు 2.5 నెలల నుంచి 3 నెలల్లో ఒక సిలిండర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రకారం ఏంటంటే అధ్యక్ష సపోజ్ సమ్ ఎక్స్ప్రెస్ ఏదైతే దీపావళి మన్నాడు వాళ్ళు బుక్ చేసుకున్నారో వాళ్ళు చెప్పిన 30 లక్షల 40 లక్షల కోటి మంది బుక్ చేసుకున్నారో వాళ్ళు 4 నెలల తర్వాత ఇది వాడకమైన తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. 5వ రోజు శాసన మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం ఇచ్చారు. వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు. దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు. అసలు ఆ చట్టం ఉందా? దిశ ఆపు చట్టం పనిచేస్తే మహిళలపై అగాయిత్యాలు ఎందుకు పెరిగాయి? ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలివేసి లేని దిశ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చారు? పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదు, వైసీపీ హయాం నాటిదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటలు నేరస్తుల్ని పట్టుకుంటున్నారని హోంమంత్రి అనిత వెల్లడించారు. అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష, మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు. అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి చార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగింటే, నిర్మాణం జరిగింటే ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలలు శిక్ష పడి నేరసాన వాళ్ళు ఈ రోజు జైలు శిక్షలు ఇచ్చే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాప్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీలర్స్ అన్నారు, 2 వీలర్స్ అన్నారు, ఎక్కడ ఉన్నాయి మంత్రి గారు? మంత్రి గారు, అధ్యక్ష, మంత్రి గారు ఒక విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే 1.5 గంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. చేయండి అధ్యక్ష, ఇక్కడ మీరు ఒక మాట మాట అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పడం తప్పే లేదు. మీరు పూర్వపరాలు వర్తమానం అన్ని చెప్పేలాగా కూర్చోండి చెప్పండి చెప్పండి మంత్రి. 5 సంవత్సరాలు శ్రీనివాస్ గారు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మేడం మేడం చెప్పండి కాదు సభ్యత కాదు, నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు చెప్పండి. ఇంకా అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది నేను మీకు మీరు చేతితో మాట్లాడండి చాలా అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన కూడా వినే ఓపిక వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట బైపాస్ లో ఉన్న మన్నం అపార్ట్మెంట్ నందు ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో మాకు అనగా హైర్ బస్ లో కిలోమీటర్ కి 24 రూపాయలు ఇచ్చేవారని, అయితే కాలక్రమేణా 2019 నుంచి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా 13.18 పైసలు ఇస్తున్నారని చెప్పారు. ఇందువలన మేము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె కృపా స్టీవెన్, కార్యదర్శి జి సజ్జనరావు, కోశాధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్టీసీ హైర్ బస్ వనరుల యొక్క నూతన విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్సీకి సంబంధించిన హైర్ బస్ వనరులంతా కలిపి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ని హైర్ బస్సుల పరంగా ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ ఆర్టీసీ బస్సుల నిర్వహణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది మేము గతంలో కూడా ఆర్టీసీ అధికారులకు తీసుకెళ్ళాము. అలాగే ఆర్టీసీ చైర్మన్ గారికి, ఎంపీ గారికి, ఇంకా వివిధ ఆఫీసులందరం కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ వల్ల మేము చాలా ఆర్థికంగా నష్టపోవడం అనేది ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ మొత్తం కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా దళిత పారిశ్రామికతలు ఎదగాలనే ఒక ఆలోచనతో మేమందరం కూడా ఆర్టీసీతో కలిపి సేవలు అందిస్తూ, మరి మేము ఎంత నష్టపోతున్నప్పుడు వినియోజకు కూడా ఆ బస్సుల్ని నిరంతరాయంగా తిప్పుతూ ప్రజల సౌకర్యార్థం ముందుకు వస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి రావాల్సిన సబ్సిడీ గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రక్రియను ప్రక్రియకుండా జగనన్న బడుగు వికాసాన్ని పేరన్న పెట్టి కనీసం వెంతు వెళ్తూ బటన్ నొక్కుతానని గత ముఖ్యమంత్రి చేసిన ఒక తప్పుడు పనుల కారణంగా మేమందరూ నష్టపోవాల్సి వచ్చింది. చాలామంది మరి ఇంట్లో ఉన్న అధికారులు కూడా మా మీద వివక్ష చూపుతున్న పరిస్థితి నేపథ్యంలో ఆ వివక్షను కూడా తీసివేసి ఫ్రెండ్లీగా మాతో కూడా మెలిగి సమాజంలో మేము కూడా ఆర్థికంగా ఎదగాలని వచ్చినటువంటి మాకు కూడా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని కూడా మేమందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం విజయపూర్ నియోజకవర్గం గోహాత్రి గ్రామంపై బీజేపీ పార్టీకి ఓటు వేయలేదని, దళిత బహుజన వర్గాలపై దాడులకు పాల్పడి గృహాలు తగలపెట్టి హింసకు పాల్పడిన వారిని అరెస్టు చేసి తీవ్రంగా శిక్షించాలని, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన దుర్మార్గుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఖండించండి దళిత సోదరులపై దాడిని, ఖండించండి దళిత సోదరులపై దాడిని, ఖండించండి దళిత సోదరులపై దాడిని. ముందుగా చీరాల నియోజకవర్గ మిత్రులు, అందుకే జేబీ మిత్రులారా, ఈరోజు చూడండి ఎంత దారుణమో మన అంటే మధ్యప్రదేశ్లో ఇంకా మనం జరిగిన బై ఎలక్షన్లో ఎంత క్రాతకం అంటే సోదరులారా ఒకటి గ్రహించాలి. బీజేపీకి ఓటు వేయలేదని అంత క్రాతకంగా దళిత బాడ మీద దాడి చేసి కొంత మొత్తం మన దుండగులు దళిత సోదరి మీద క్రాతక కొట్టి వాళ్ళకి హింసించి ఇల్లు మొత్తం తగలబెట్టి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి ఇంత క్రాతకంగా చేశారు. ఇది ఎక్కడ నుంచి భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, స్వేచ్ఛ ఇచ్చింది భారత రాజ్యాంగం, ఎవరు ఇష్టంతో వాడికి వేసుకోవచ్చు. అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు తమలో దక్కి మంత్రమాదాలు వాళ్ళు ఇష్ట రాజ్యంగా అంటే వాళ్ళు ఇష్టం ఇచ్చినట్టు పట్టేయాలి, లేకపోతే లేదు. అలాగే అక్కడ ప్రపంచ మేధావి భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూర్చున్న దృఢంగా వెంటనే వృత్తియాలి విడుదేసి వరకు దత్తపోయిన పాటి పోరాడతాను కూడా సోదరులారా. ప్రపంచ మేధావికి రక్షణ లేదు ఈ రోజుల్లో. ఇక సామాన్యులు ఇక దళిత సోదరులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రక్షణ ఎక్కడ సోదరులు మన భారతదేశంలో, ఇది గ్రహించాలి. ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి దృఢంగా ఇలాంటి దృష్టి ఎక్కడ చర్యగా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కడ దళిత సోదరులకి ముస్లిం మైనార్టీ రక్షణ కల్పించాలి. ఎందుకంటే దీనికి కారణం పెళ్ళైన దృఢంగా వెంటనే
అరెస్ట్ చేసి వాళ్ళ పైన అరెస్ట్ చేసి అట్రాసిటీ కేసు కట్టాలి. ఎందుకంటే అంత పేదవాళ్ళైన దళిత వాళ్ళని దాడి చేసి క్రాతలీగా కుట్టి చంపిన ఎంతోమంది అక్కడ ఎంతోమంది దళిత మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సోదరులు ఉన్నారు. మధ్యప్రదేశ్ విజయపురం నియోజకవర్గం యువత గ్రామం మీద దాడి చేసి క్రాతకంగా చేసిన ఈ దుండంగుల్ని వెంటనే శిక్షించాలని మా దళిత ప్రజల పార్టీ డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు భారతదేశంలో ఎక్కడ జరగకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కఠినమైన చర్య తీసుకోవాలని అక్కడ బాపట్ల జిల్లా కల్లపాలెం మండలం. భారతదేశంలో వివిధ రకాల భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా ఏకత్వాన్ని చాటే గొప్ప దేశం భారతదేశం అని స్థానిక కల్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎనకొల్లు పోలీసురావు తెలిపారు. సందర్భంగా పోలీసురావు మీడియాతో మాట్లాడారు. ఈరోజు కల్లపాలెం స్థానిక గ్రంథాలయం దగ్గర 57వ జాతీయ గ్రంథాలయ ఉత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ గ్రంథాలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు స్థానిక పాఠశాలలో ఉన్న విద్యార్థుల చేత దేశంలో విభిన్న వ్యక్తులని సమన్వయం చేసే వేషధారణతో స్థానిక లైబ్రరీలో మరి గ్రంథాలయంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్ గాను, ఒకరు రైతు బిడ్డగాను, మరొక మహమ్మీడు గాను, ఒకరు బటర్ఫ్లై వేషధారణలోను, ఒకరు దేవదూత వేషధారణలోను, ఒకరు మీరాబాయ్ వేషంలోనూ ఈ విధ సాంస్కృతికి ఈ విధ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశము సమైక్యత అనే సాధనానికి భాగంగా ఈరోజు ఏర్పాటు చేయడమైంది. ఇందులో భాగంగా స్థానికంగా రాజుగారు మరి సాధారణ కూడా సంతోషకరం. మరి ఇందులో భాగంగా ఈ స్థానిక వారోత్సవాల సందర్భంగా, గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక పురపరిజీలు మరియు విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ పుస్తకాల పఠనం చేసి లేక గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను ఉపయోగించుకొని తమ విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఈ వార్షికోత్సవ సందర్భంగా గ్రంథాలయ వార్షికోత్సవ సందర్భంగా తెలియపరచడమైంది. మన విజ్ఞానానికి పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగా ఉపకరిస్తాయి. అలాంటి గ్రంథాలయాలని నేడు మనందరం ఆదరించాలి, అభిమానించాలి. ఎంతో జ్ఞానము దాగి ఉన్నది వాటిలో. ఆ జ్ఞానాన్ని మనందరికీ మనం పెంపొందించుకోవాలి, తరువాత తరానికి కూడా వాటిని మనం అందించాలని. బాపట్ల జిల్లా చీరాల మండలం సల్మాన్ సెంటర్ కి చెందిన వైరిశెట్టి జయకృష్ణ, వైరిశెట్టి జయశ్రీ దంపతులకి పుత్రవియోగం జరిగింది. వీరికి 9 మాసాల కుమారుడు, 7 మాసాలుగా గుంటూరులో ఒక వైద్యశాలలో చికిత్స తీసుకుంటూ మరణించారు. పుట్టినరోజు నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు. దాదాపుగా 30 లక్షల రూపాయలు ఖర్చు చేసిన కుమారుడు దక్కించుకోలేకపోయామని విలపిస్తున్నారు. వారి కుటుంబాన్ని హ్యూమన్ రైట్స్ సోషల్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ తులసి చంద్రశేఖర్, ఆర్టీఐ ప్రెసిడెంట్ సూదన యేసుబాబులు పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. హాస్పిటల్లో ఎంతవరకు చేయాలి, ఈరోజు సాల్మన్ సెంటర్ పంచాయతీ పేరులో ఉన్నటువంటి బైర్శెట్టి జయకృష్ణ గారి కుమారుడు 9 నెలలు నిన్నయి అబ్బాయికి అనారోగ్య కారణంగా వాళ్ళు 1 నెల రోజుల నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు అబ్బాయి ఈరోజు ఉదయాన్నే చనిపోవడం జరిగింది. వీరు దాదాపు 30 లక్షల దాకా వీళ్ళ పేదరికం అయినా కూడా అట్లా ఇక్కడ వాళ్ళు అప్పులు తీసుకొచ్చి పిల్లడిని బతికించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అది కాకపోతే ఏంటంటే ఆ అబ్బాయికి ఆయుష్ అనేది లేకపోవడం వల్ల మరణించడం జరిగింది. ఈ వాళ్ళ కుటుంబానికి గౌరవ శాసనసభ్యులు, చీరాల శాసనసభ్యులు పాలకొండ గారు ఆ కుటుంబానికి పరామర్శించి ప్రభుత్వ పరంగా వర్గాల ఆర్టీఐ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాము. మరి ఇక్కడ ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఈరోజు ఇక్కడ జరిగింది. గత 7 నెలల నుంచి చిన్నపిల్లవాడికి 1 సంవత్సరం బాగుంది, ఆరోగ్యపరంగా సరిగ్గా బాగుంది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పటివరకు తన ఆరోగ్యం ఏ విధంగానూ రికవరీ అవ్వలేదు.
మరి రాత్రి చూసినట్లయితే రాత్రి తెల్లవారుజామున ఆ పిల్లవాడు మరణించడం జరిగింది. మరి వాళ్ళది నిరుపేదవాళ్ళు, మరి వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తులు కూడా పూర్తిగా అమ్ముకొని ఇందాక ఖర్చు పెట్టాము, కానీ అంత అమౌంట్ ఖర్చు పెట్టినా కూడా ఉపయోగం లేకుండా స్థలం అంత స్థలం అనేసి. మీరేమవుతారు? నేను ఫాలో అవుతాను. మీ అబ్బాయా? ఎంత వయసు? 9 ఏళ్ళు. 9 ఏళ్ళు. పేరు? దేవశివ. మీ పేరు? జయకృష్ణ. డెలివరీ అయ్యాడు ప్రతిమ హాస్పిటల్లో. హాస్పిటల్ ఏడే నెలలో పుట్టాడు. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకున్నాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు 2 నెలల పాటు. తర్వాత మళ్ళీ 2 నెలలు ఇంటికి పంపించారు. మళ్ళీ 2 నెలలు చేశారు. తర్వాత లెన్స్ బాగా ఇదైపోయినాయి. దానివల్ల వాళ్ళు క్లియర్ చేయలేదు, బాగా తగ్గుద్దని చెప్పలేదు వాళ్ళు. ఈ నిదానంగా ఏమైనా చూద్దాం అన్నారు. ఉండగా ఉండాలి లెన్స్ అని కూడా లేకపోయింది. ఆ ఫైనల్లో ఇక పెట్టేసేసి అంత అయిపోయిన తర్వాత ఇక లాభండి. బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ లో గత రాత్రి తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులు పొందిన పిల్లి మాణిక్యరావు సలగల రాజశేఖర్ బాబులని శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఒక సంస్థ పార్టీ ఈ కార్యక్రమం కూడా సదన అనుమతి పెట్టారు. ఒక క్రమంగా మర్యాదగా ఈ కార్యక్రమాన్ని గమనించుకుంటామని చెప్పి మరి పెద్ద ఎత్తున. అలాగే మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే వేటపాలెం మండల అధ్యక్షులు మన బొగుల బాసాది గారిని వేదిక మీద రావాల్సిన అధ్యక్షులు మరి రాజశేఖర్ గారు అలాగే తీర్థ మన చీరాల అచ్చూరియన్ గారు నాతన మహేశ్వర గారు అందరు కూడా మరి దండేసి నివాళులు 2 నిమిషాలు అందరు కూడా మౌనంగా 1-2 నిమిషాలు. చంద్రమౌళి రాజేంద్ర ప్రసాద్ గారి తమ్ముడు చంద్రమౌళి గారికి, మా సోదరి జాహ్నవి గారికి, నా చిన్ననాటి మిత్రుడు యాతం విజయ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశ పార్టీ బీజేపీ జనసేన నాయకులకు అందరి పేర్లు చెప్పలేకపోతున్నందుకు మన్నించాలి మీ అందరికీ. అట్లాగే ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి మా అల్లుడు తెలుగుదేశ పార్టీ బాపట్ల యువత ఉపాధ్యక్షుడు సురేష్ వాళ్ళ బృందానికి మొత్తానికి, ఇంత క్రమశిక్షణగా ఇంత టైం అయినా కూడా ఈపురపాలెం నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చి ఇక్కడ కూడా ఇంత క్రమశిక్షణగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మీ అందరికీ, అంతకంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చీరాల మొత్తం జిల్లా మొత్తం అవకాశం ఉంటే దళిత మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటే అక్కడ లోకేష్ బాబు గారికి సహకరించి ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్గా రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంతమందికి 4 వ్యక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు సంబంధించిన వాళ్ళకి వచ్చింది. సో మిగిలిన వారు కూడా రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళను కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నమాట యథార్థం. అయితే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా మనందరం మాట్లాడుకున్నాం. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల, జగన్మోహన్ రెడ్డి నేను బడుగు బలహీన వర్గాల పక్షపాతిని, నా వాళ్ళు ఎస్సీలు నా వాళ్ళు బీసీలు అని చెప్పేసి ఎన్నోసారి ప్రగల్భాలు పడికాడు. ఏం చేశారయ్యా మా ఎస్సీలకి 27 సప్లా నిధులు ఉంటే వాటన్నింటినీ ఒక్కటి కూడా రాకుండా చేశాడు. అలాగే ఎస్టీలకి వాళ్ళకు రావాల్సినటువంటి ప్రాధాన్యత మొత్తం కూడా కట్ చేసావు. ఇవన్నీ ఏం చేసావు? కేవలం
నువ్వు బట్టం నొక్కుడు కార్యక్రమానికి తీసుకెళ్ళావు. బాపట్ల జిల్లా చిన్నగంజం మండలం బేతాలవారిపాలెలో ఆదివారం సినీ పక్కీలో జరిగిన కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన పిల్లి వెంకట కృష్ణారావు కిడ్నాప్ కి గురవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రిపోర్ట్ కావడం జరిగింది. ఇది పిల్లి వెంకట కృష్ణారావు బేతాళవారి పాలెం గ్రామానికి చెందిన పిల్లి వెంకట కృష్ణారావు ఈ కొంతమంది వ్యక్తులు వచ్చి ఉదయాన్నే కిడ్నాప్ చేసుకుని తమ వాహనంలో పెట్టుకుని వెళ్ళిపోయారని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఎవరు వచ్చారు, ఎందుకు తీసుకెళ్లారు, ఏమి కూడా ఎటువంటి సమాచారం లేదు. వెంటనే ఎస్పీ గారికి తెలియజేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన చిరగంజ వ్యవసాయ సురేష్ బాబు, అట్లాగే మన ఇంగొల్లు సిఐ రమణయ్య వాళ్ళ సిబ్బంది ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వీళ్ళు, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు స్విఫ్ట్ రెడ్ కార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వీళ్ళ ఆ కార్ యొక్క ట్రాక్ రికార్డు మనం ట్రేస్ చేయడం జరిగింది. ఇది పిడుగురాళ్ళ హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ళ అట్లాగే మన పంతమగులూరు మీదుగా వచ్చినట్టుగా తెలుసుకుని దాని ద్వారా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ను ట్రేస్ చేయడం జరిగింది. సెల్ ఫోన్ను ట్రాక్ చేస్తూ మనం ఈ చిరగంజం టోల్ గేట్ దగ్గర వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అట్లాగే కిడ్నాప్ అయిన వ్యక్తిని కూడా మనం రక్షించడం జరిగింది. దీని పూర్వాపరాలు ఏమిటంటే, ఈ కిడ్నాప్ కాబడిన పిల్లి వెంకట కృష్ణారావు అనే అతను ఈ ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తా అకౌంట్ నిర్వహిస్తూ ఉంటాడు, ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. ఇతను కొంతమంది వ్యక్తులను కూడా ఆకర్షించుకొని వాళ్ళ తాను తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఈ కేసులో ఒక రియాజ్, హైదరాబాద్లో రియాజ్ అనే వ్యక్తి అతనిని నమ్మి ఆ ఫారెక్స్ ట్రేడింగ్ చేయడానికి తన దగ్గర ఉన్న డబ్బులు, చాలా డబ్బులను దాదాపు 30 లక్షల రూపాయలు అతనికి ఇచ్చినట్టు, కానీ అవి ఒక విత్ఇన్ 10-15 డేస్లోనే మొత్తం కూడా ఆ డబ్బులు పోగొట్టుకున్నట్టు తెలిసి ఆ రియాజ్ ఈ విధంగా నన్ను నా దగ్గర ఉన్న మొత్తం డబ్బు మొత్తాన్ని పోగొట్టామని చెప్పేసి వెంకట కృష్ణారావు పలుమార్లు అడగడం జరిగింది. తన దగ్గరికి వచ్చేసి పిలిపించి రమ్మంటే అతను వస్తాను అని చెప్పేసి రాకపోయేసరికి ఈ రియాజ్ తన యొక్క స్నేహితులైన కొంతమందిని, సుమారు ఒక 6-7 మంది వ్యక్తులను ఈ విషయం చెప్పి బాధపడగా వాళ్ళంతా సరే మేము వెళ్ళి మాట్లాడతాము, ఈ ఏం జరిగింది కనుక్కుంటాం అని చెప్పేసి ఇతని దగ్గర రావడం జరిగింది. నిన్న వచ్చిన తర్వాత ఇతను ప్రాపర్గా సమాధానం చెప్పకపోయేసరికి సంతమాగులూరు మండలంలోని ఏల్చూరుకు చెందిన సూర్య పార్వతి కార్తీక మాసం సందర్భంగా తన భక్తిని చాటుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి తోట ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రాంగణంలో 108 వెలుగుతున్న కర్పూరపు బిల్లలు మింగి కర్పూర పనం చేశారు. శివుడితో పాటు తిరుపతమ్మ తల్లి భక్తురాలైన తను ప్రతి కార్తీక మాసంలో 108 కర్పూర బిల్లల్ని అర్పణం చేస్తారని తెలిపారు. Thank you.
పౌరుషాలకి ప్రతీక పల్నాడు ఉత్సవాలని మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. కారంపూడిలోని వీళ్ల దేవాలయాన్ని ఆయన సందర్శించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ్, పీఠం నిర్వాహకులు బొగ్గరం విజయ్ కుమార్, కారంపూడి సర్పంచ్ సరస్వతిబాయ్, బాలు నాయకు, టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కారంపొడిలో వీర్ల గుడిలో పల్నాడు వీరుల్ని స్మరించుకుంటూ మరి ఉత్సవాలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఉత్సవాన్ని ఘనంగా జరపాలని, అలాగే ఈ ఉత్సవంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా మరి ఎద్దుల పందాలు, అలాగే కోడిపోరు, మరి చాపకూడు సిద్ధాంతం అన్ని విభాగాల్ని కూడా ఘనంగా జరపడానికి మరి కమిటీ వారు సంసిద్ధం అయి ఉన్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా సహకరించి కావాల్సిన ఏర్పాట్లలో సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. పల్నాడి వీరత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ వీరుల తిరణాలని ఘనంగా జరపాలని, ప్రజలందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ ఉత్సవానికి ఒక శోభను ఇవ్వాలని, పల్నాటి వీరుల్ని స్మరించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఎన్నికల ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత మనకి ప్రత్యేక అతిథులు కూడా చాలామంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి పిలుస్తాము. వారికి కూడా తగిన మర్యాద గౌరవం కూడా ఇవ్వాల్సిందే. మన పబ్లిక్ ఏంటంటే అందరినీ నెట్టేస్తూ ఉంటారు. పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పేద మహిళలు ఇంటి స్థలాలు కావాలని సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాచల ఏరియా కార్యదర్శి మేకపోతు శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇవ్వాలి పేదవారికి ఇళ్ల స్థలాలు అమలు చేయాలి. నిష్పక్షపాతంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇవ్వాలి. ప్రతి పేదవారికి 3 సెంట్ల ఇళ్ల స్థలం నిర్మించాలి. ప్రతి పేదవారికి ఇంటి నిర్మాణం నిర్మించివ్వాలి. సోదరులారా, ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులలో 3 సెంట్లు ఇంటి స్థలం కేటాయించి ఆ ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ముందు ధర్నా కార్యక్రమం మరియు అర్జీలు ఇవ్వటం కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కారంపూడి మండలం కారంపూడి పట్టణంలో సచివాలయం దగ్గర అర్జీల కార్యక్రమంలో ధర్నాకి రావడం జరిగింది. పోయిన గవర్నమెంట్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకి మేమే ఇల్లు కట్టించిస్తామని చెప్పి జగనన్న కాలనీల పేరుతో ఒక్కొక్క మనిషికి 2.5 కేటాయించడం జరిగింది. అయితే వాటికి కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే 180,000 రూపాయలే ఇస్తామని చెప్పడంతో ఈ 2.5 స్థలం కూడా ప్రతి పేదవాడికి ఎటు సాలదు కాబట్టి కట్టుకోవడానికి ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఇనుము, ఇసుక, సిమెంటు అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే 180,000 రూపాయలు చాలు కాదు కాబట్టి ఎవరూ కట్టుకునే పరిస్థితిలో లేరు. అదే టైంలో ఈ NDA గవర్నమెంట్ ఇప్పుడున్న అధికారం రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి మరి పట్టణాలలో 2 సెంట్లు, పల్లెటూళ్ళలో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని, అలాగే ఆ ఇచ్చిన స్థలానికి
గత ప్రభుత్వం 180,000 కేటాయించింది ఇంటి నిర్మాణానికి. అది ఎటు చాలదు కాబట్టి ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ప్రతి గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే జగన్ ప్రభుత్వంలో సెంటర్ స్థలం ఇచ్చింది, అది కూడా నా మాత్రంగా పట్టాలు మాత్రమే చూపించింది, కానీ ఎవరికి కూడా స్థలాలు ఇచ్చిన పాపాలు పోలేదు, ఇల్లు నిర్మాణం చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మేము వచ్చిన తర్వాత మీకు 3 సెంట్లు 2 సెంట్లు స్థలం ఇస్తాము, ఇచ్చిన తర్వాత మీకు 4 లక్షలు 5 లక్షలు కట్టుబడి కింద మేము ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాన్ని కంపల్సరిగా అమలు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు మరియు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి పెమ్మసాని నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రారంభించడం జరిగింది. చాలా చురుగ్గా చాలా బ్రహ్మాండంగా స్పందన అయితే ఉంది. ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, మరి లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితంగా అవుతా ఉన్నారు. పార్టీలకు అతీతంగా తండాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సభ్యత్వం చేస్తండి, తెలుగుదేశం పార్టీలో మేము కూడా సభ్యులుగా ఉంటాం మరి అని అని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మరి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యక్రమాలు అమలు చేయటం జరుగుతూ ఉంది. మరి సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తి మరి 100 రూపాయలు మరి 2 సంవత్సరాలకి 100 రూపాయలు సభ్యత్వ రుసుము చెల్లించినట్లయితే 50 రూపాయలే. మరి ఆ విధంగా ఏదన్నా దురదృష్టం వశాత్తు మరి మరి మరణం సంభవించితే మరి యాక్సిడెంట్ మరణం కానివ్వండి, పిడుగుపడ్డ కానివ్వండి, పాము కాటు కానివ్వండి, ఈ విధంగా మరి మరణం సంభవిస్తే 5 లక్షల రూపాయలు మరి బీమా సౌకర్యం మరి కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 10,000 రూపాయలు మరి మట్టి ఖర్చులు కూడా ఇవ్వాలనే ఆలోచన మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి మరి లోకేష్ బాబు గారు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మరి చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఉన్నటువంటి మరి ఈ సందర్భంలో మరి పెన్షన్లు పెంచడం కానివ్వండి, ఉచితంగా మహిళలకి మరి ఆర్టీసీ బస్సులు మరి ప్రయాణం కానివ్వండి, మరి పేదవాళ్ళకి మరి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలకి నెలకి 1500 ఇచ్చేటువంటి సూపర్ 6 కార్యక్రమం కానివ్వండి, ఈ విధంగా మరి రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు మరి అన్నదాత కార్యక్రమం కింద ఇచ్చేటువంటి కార్యక్రమం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, పంచాయతీరాజ్, మున్సిపల్తో సహా 7 కీలక బిల్లులకు ఆమోదం. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై శాసనమండలిలో వాడి వేడి చర్చ, గ్యాస్ సిలిండర్ల పథకం పారదర్శకంగా అమలు చేస్తామని మంత్రులు వెల్లడి. మహిళలపై అత్యాచారాలు జరిగితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు, నిర్భయ చట్టం ఉండగా దిశ చట్టం ఎందుకు తీసుకువచ్చారు, హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.